మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఒక వీడియోని రిలీజ్ చేశారు. నా ఛానల్ నా ఇష్టం అనే తన ఛానల్ ద్వారా ఈ వీడియోని రిలీజ్ చేశారు నాగబాబు. మెగాస్టార్ చిరుతో తనకున్న అనుబంధం జ్ఞాపకాల గురించి ఈ వీడియోలో నాగబాబు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇంట్లో మొదటి నుండి కూడా అందరి పుట్టినరోజుల కన్నా మెగాస్టార్ పుట్టినరోజు ప్రత్యేకంగా జరిగేదని నాగబాబు తెలిపారు. ఇంటికి పెద్ద కొడుకు అవ్వడం వల్ల మెగాస్టార్ పుట్టినరోజుని చాలా గ్రాండ్గా ప్రత్యేకంగా అమ్మగారు జరిపేవారని నాగబాబు తెలిపారు. సినీ పరిశ్రమకు రాకముందు నుండి కూడా చిరంజీవి బర్డే అందరికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన బర్డే అని నాగబాబు అన్నారు. ఇక తనకు తన పిల్లల బర్డే, తన చెల్లెళ్ల బర్డేలు కూడా గుర్తుకుండవని, కేవలం చిరంజీవి బర్డే మాత్రమే గుర్తుకుంటుందని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బర్డే గుర్తుకుంటుందని నాగబాబు అన్నారు. ఇక చిరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన బర్డేని మెగా ఫ్యాస్ డేగా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశామని అన్నారు. ఇలా సెలబ్రేట్ చేయడం చిరు మద్రాసులో ఉన్న రోజుల నుండి ప్రారంభమైందని అన్నారు. చిరు బర్డే రోజు మెగా అభిమానుల్ని పిలవడం, వారికి లంచ్ ప్రొవైడ్ చేయడం, ఇలా ఆ రోజంతా మెగా అభిమానులతోనే గడిపేవారిమని నాగబాబు అన్నారు. అయితే ఇప్పుడు ఇది మరింత గ్రాండ్గా జరుగుతుందని, మెగాస్టార్ పుట్టినరోజున పెద్ద ఎత్తున కల్చరల్ ఈవెంట్స్ చేయడం, అలాగే సమాజంలో అనేక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించిన ఎంతో మందిని సత్కరించడం, రక్తదానం చేయడం వంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక వేలాది మంది మెగా అభిమానులు రక్తదానం చేస్తూ ఉంటారని, వారందరికీ ఈ రోజున సత్కారం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిసారి చిరు బర్డేని ఇంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామని, అయితే ఈసారి సెలబ్రేషన్స్కి తను దూరంగా ఉండాల్సి వచ్చిందని, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వల్ల హాజరు కాలేకపోయానని నాగబాబు తెలిపారు. ఇక తమ కుటుంబ సభ్యులందరూ కూడా తండ్రి తర్వాత చిరునే తండ్రిలాగా గౌరవిస్తామని తెలిపారు. చిరు కూడా కుటుంబం పట్ల అంతే బాధ్యతతో అంతే కేరింగ్గా ఉంటారని అన్నారు. సాధారణంగా ఏ కుటుంబంలో అయినా చెల్లెళ్ళు తమ్ముళ్ల విషయంలో మాత్రమే అలాంటి కేరింగ్ ఉంటుందని, కానీ చిరు మాత్రం చెల్లెళ్ల పిల్లలు తమ్ముళ్ల పిల్లల విషయంలో కూడా అంతే బాధ్యతను, కేరింగ్ను చూపుతూ ఉంటారని అన్నారు. తామంతా కూడా కుటుంబానికి అంతే స్థాయిలో విలువిస్తామని, ఈ లక్షణం చిరు సంస్కారం నుంచి వచ్చిందేనని తెలిపారు. ఎవరూ ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని, అందరూ మంచి పొజిషన్లో ఉండాలని చిరు ఎప్పుడూ చెబుతూ ఉంటారని అన్నారు. చిరు ఎంత కేరింగ్గా ఉంటారో తెలియజేసేలా ఒక చిన్న సంఘటనను వివరించారు నాగబాబు. ఎవరో తెలిసిన వాళ్లు స్కూల్ సీటు గురించి తనను సహాయం అడిగితే చేయలేకపోయానని, ఆ విషయాన్ని ఫోన్లో వివరిస్తుంటే చిరు విన్నారని, ఎవరి స్కూల్ ఎవరికి సీటు కావాలని అడిగారని, నాకెందుకు చెప్పలేదని కోప్పడ్డారని అన్నారు. అయితే ఇలాంటి చిన్న విషయాలను కూడా మీకు చెప్పి ఇబ్బంది పెట్టడం నచ్చకే చెప్పలేదని తెలిపానని, దాంతో ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది, నాకు చెప్పకుంటేనే బాధేస్తుంది, చెబితే నేను పనిచేస్తా కదా అని ఆయన అన్నారని తెలిపారు. ఆ తర్వాత ఆ సీటుకి సంబంధించిన వివరాలన్నీ కనుక్కున్నారని, అంత గొప్ప వ్యక్తిత్వం చిరంజీవి సొంతమని తెలిపారు. ఆ టైంలో చిరు టూరిజం మినిస్టర్గా చాలా బిజీగా ఉన్నారని కూడా తెలిపారు. ఎవరైనా ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు చిరు సహాయాన్ని అడగకుంటేనే ఆయన చాలా బాధపడతారని, ఎవరైనా ఆయన్ని సహాయం అడిగితే చాలా సంతోషించే మనస్తత్వమని తెలిపారు. ఇక కేవలం కుటుంబ విషయంలోనే కాకుండా సినీ రంగంలో కూడా చిరు మా అందరికీ మార్గాన్ని వేశారని తెలిపారు. మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలందరిది కష్టపడి పనిచేసే మనస్తత్వమని, అంతేకాని మన వెనక మెగాస్టార్ అనే అండ ఉందనే నిర్లక్ష్యం ఎవ్వరిలో ఎప్పుడూ ఉండదని ఆయన అన్నారు. ఇదంతా కూడా మొదటి నుండి చిరంజీవి నేర్పించిన క్రమశిక్షణ వల్ల మాత్రమే సాధ్యమైందని అన్నారు. ఇక వరుణ్ కూడా మొదట సినిమా రంగంలోకి వస్తానని చెప్పినప్పుడు తాను ఒక్కటే చెప్పానని, చిరంజీవి గారి క్రేజ్ బై డిఫాల్ట్గా కేవలం రామ్ చరణ్కి మాత్రమే వస్తుందని, ఇంకెవరికీ రాదని తెలిపానని, కానీ ఎవరైనా సొంతం చేసుకునే ఒక అంశం చిరులో ఉందని తెలిపానని, అప్పుడు వరుణ్ అది ఏంటి అని అడిగాడని, అదే చిరంజీవి కష్టపడే మనస్తత్వం, డెడికేషన్ అని తెలిపానని చెప్పారు. మెగాస్టార్లోని హార్డ్ వర్క్, డెడికేషన్ కనుక పట్టుకొని మీరు ఫాలో అయితే మీరు గొప్ప స్థాయిలో ఉంటారని తెలిపానన్నారు. ఇక చిరు విషయంలో ఇప్పటికీ తనకు ఒక లోటు ఉందని, ఇంతవరకు చిరుకు ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు రాకపోవడం చాలా విచారకరమని అన్నారు. రుద్రవీణ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఉత్తమ నటనను కనబర్చిన చిరుకి ఇంతవరకు నేషనల్ అవార్డు రాకపోవడమే తనను చాలా బాధకు గురి చేస్తుందని అన్నారు. అయితే ఈసారి సైరా నరసింహారెడ్డి చిత్రంతో ఆ కోరిక నెరవేరుతుందేమో అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నాగబాబు. ఇక రీసెంట్గా తను సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చూశానని, ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్, రీరికార్డింగ్ లేకుండా చూస్తేనే తనకు గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. అన్ని పనులను పూర్తి చేసుకున్న తర్వాత థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయిన నాడు మెగా అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయమని ఆయన అన్నారు.
ఇంత ఏజ్లో కూడా అన్నయ్య కనిపించే యంగ్ లుక్ కానీ ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ చూస్తుంటే తనకు ఆశ్చర్యంగా అనిపించిందని ఆయన అన్నారు. 1978 నుండి మెగాస్టార్ని తను చూస్తూ వస్తున్నానని, 40 సంవత్సరాలలో కూడా ఆయన డెడికేషన్లో క్రమశిక్షణలో ఎటువంటి మార్పుని తాను చూడలేదని, తనకు ఎప్పుడు ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందని నాగబాబు అన్నారు. చిరుతో ఉండడం వలన ఈ 40 సంవత్సరాలు ఎలా గడిచాయో, ఎప్పుడు గడిచాయో కూడా తెలియనంత ఫాస్ట్గా గడిచాయని అన్నారు. కుటుంబాన్ని అంత బాధ్యతగా ప్రేమగా చూసుకునే చిరంజీవి లాంటి అన్నయ్య తమకు ఉండడం నిజంగా అదృష్టమని, మరో జన్మంటూ ఉంటే చిరంజీవికి తమ్ముడుగానే పుట్టాలని కోరుకుంటున్నానని నాగబాబు అన్నారు. ఇక చివరిగా చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని ఎండ్ చేశారు నాగబాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.